పవిత్ర రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం శుభసూచకమని కొల్చారం ఎంపీపీ మంజుల జడ్పీటీసీ మేఘమాల తహసీల్దార్ చంద్రశేఖరరావులు అన్నారు. కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున అందజేసే రంజాన్ కానుకను తహసీల్దార్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మంజుల జడ్పీటీసీ మేఘమాల స్థానిక సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలానికి కేటాయించిన 100 రంజాన్ కానుకలను ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ మంజుల జడ్పీటీసీ మేఘలమాలలు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగను అధికారికంగా జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సముచిత స్థానం ఇస్తూ హిందువులకు దసరా, ముస్లిం సోదరులకు రంజాన్, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ కిషోర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, మెహబూబ్, నయన్ బాబా తదితరులు పాల్గొన్నారు. కొల్చారం సర్పంచ్ గారికి ఇక్కడ వచ్చిన గౌరవనీయులు, అలాగే లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. మన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు బతుకమ్మ చీరలు, అలాగే క్రిస్టియన్లకు బట్టలు, అలాగే రంజాన్ వాళ్ళకు ముస్లిం సోదరులు అక్కడ వాళ్ళకు బట్టలు పెట్టడం జరుగుతుంది. మన కేసీఆర్ సార్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. మన భారతదేశంలో లేని విధంగా తెలంగాణలో అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి ఆవిర్భవించి ఇప్పటికీ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముందుగా పార్టీ శ్రేణులకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే మనకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ పథకాలు పెట్టింది. దాంట్లో భాగంగానే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అలా అని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ తరవింది కూడా ముస్లిం సోదరులకు అన్ని జరుగుతుంది. అలాగే రంజాన్ కానుకగా ఇప్పుడు ముస్లింలకు బట్టలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ప్రతి పండగ మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా జరుపుకోవాలి. నా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బాధపడాలనే ఉద్దేశంతో ప్రతి పండగని అందరూ మంచి సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ కానుకగా బట్టల పంపిణీ చేయడం జరిగింది.